శ్రీ వెంకటాచలాధీశం శ్రీయాధ్యాసితవక్షసం శ్రుతచేతన మందారం శ్రీనివాసమహం భజే. నిఖిల దేవతా సార్వభౌముడైనటువంటి స్వామి అష్టోత్తర శతనామావళిలో మూడవ నామంలో ఓం వృషదృగ్గోచరాయ నమః అని చెప్పి కీర్తింపబడుతూ ఉన్నారు. ఈ వృష శబ్దానికి అర్థము ధర్మము అని చెప్పి, ధర్మము అనేటువంటి కొండపైన స్వామి విలసిల్లుతూ ఉన్నారు అని మనం తెలుసుకోవడం వల్ల వచ్చేటువంటి గొప్పతనం ఏమిటి? అసలు ధర్మం అంటే ఏమిటి అని అంటే, వేదోఖిలో ధర్మమూలం అని చెప్పి చెప్పారు. మనకు తొలి విజ్ఞాన రాశి అయినటువంటి వేదమే ధర్మము. వేదోఖిలో ధర్మమూలం, సమస్త ధర్మాలను మనకి ఎరుకపరుస్తుంది వేదం. అందుకే వేదజ్ఞానే, జ్ఞానమునిచ్చేటువంటిది కనుక వేదం. ఎందుకండి, జ్ఞానాన్ని బుద్ధిమంతుడైనటువంటి మానవుడు తెలుసుకోవచ్చు కదా అని అంటే, అన్నిటినీ మానవుడు తెలుసుకోలేడు. ప్రత్యక్షంగా ఉండేటువంటి వాటి స్వభావాన్ని అతను తెలుసుకోవచ్చు, లేదా పరోక్షంగా ఉండేటువంటి వాటిని బుద్ధి చేత అతను తెలుసుకోగలుగుతాడు. ప్రత్యక్షేణానుమిత్యావ ఇస్తూపాయో నబుధ్యతే ఏనం విదంతి వేదేన తస్మాత్ వేదస్య వేదత. ప్రత్యక్షంగా కానీ అనుమానము చేత కానీ మానవుడు దేనిని తెలుసుకోలేకపోతూ ఉన్నాడో దానిని తెలియజేసేటువంటి గొప్ప శక్తివంతమైనటువంటిది వేదభారతి. కనుక వేదమును ఆశ్రయించినటువంటి వాడు విజ్ఞానమును గ్రహిస్తూ ఉన్నాడు, జ్ఞానమును గ్రహించినటువంటి వాడే ఉద్ధరింపబడుతూ ఉన్నాడు. ఈ జ్ఞానము ధర్మము. కనుక ఈ ప్రపంచమంతా ధర్మమూలకమై ఉన్నది. కనుక ధర్మాత్ములు ఉండాలి అని మానవులకి వేదం అనేటువంటి దీపాన్ని స్వామే స్వయంగా అనుగ్రహించాడు. ఎందుకంటే హర్తుం తమ సదసతి చ వివేక్తుమీశ మానం ప్రదీపమివ కారుణికో దదాతి. ఎంతో గొప్ప దట్టమైనటువంటి చీకటి, అచ్చపు చీకటి, ఎటువంటి కల్తీ లేనటువంటి చీకటిలో ఉండేటువంటి వాడికి వెలుతురు ఎలా తెలుస్తుంది? వెలుతురు పడకపోతే కంటి చూపుకి అక్కడ ఉండేటువంటి వాటిపైన దృష్టి ఎలా ప్రసరిస్తుంది? అక్కడ ఉండేటువంటి వస్తు జ్ఞానం ఎలా కలుగుతుంది? కనుక జ్ఞానం అనేటువంటి దాన్ని తెలుసుకుని, జ్ఞాన వస్తువులు ఇవి, వీటి ద్వారా భగవంతుణ్ణి మనం చేరుకోవచ్చు అని తెలుసుకోవటానికి ఆ యొక్క దీప స్వరూపమైనటువంటి వేదభారతిని పరమకరుణతో స్వామి అనుగ్రహించాడు. కనుక ధర్మము ద్వారా భగవంతుణ్ణి మనం తెలుసుకోవచ్చు. స్వామి పరమధర్మ స్వరూపుడు. మరి ధర్మము అని అంటే ఎలా ఆచరించాలి? ధర్మము గొప్పది, మానవుడు ఆచరించాలి అనేటువంటి బుద్ధి ఏర్పడుతుంది. కానీ ధర్మం అంటే ఏమిటి అని అంటే, మనుధర్మ శాస్త్రంలో 10 రకాలుగా ధర్మము యొక్క స్వరూపమును ఆవిష్కరించడం జరిగింది. ధృతి, క్షమ, దమము, సత్యము, అస్తేయము, శౌచము, ఇంద్రియ నిగ్రహము, ధీహి, విద్య, సత్యం, అక్రోధం. ధృతి క్షమా దమోస్తేయం శౌచమింద్రియ నిగ్రహ ధీర్ విద్యా సత్యం అక్రోధం దశం ధర్మలక్షణం. ఈ 10 ధర్మలక్షణములు అని అన్నారు. కనుక ధైర్యముతో ఉండటం, ధృతిగా ఉండటం, బాహిరమైన శుచిత్వమే కాకుండా అంతఃశుచిత్వంగా ఉండటం, సత్యనిష్టతో ఉండటం అనేటువంటి 10 లక్షణములు ధర్మమునకు చెందినటువంటి వాటిని ఆశ్రయించాలి అని అంటే, దానికి కావలసినటువంటి పరినిశ్చితమైనటువంటి చిత్తవృత్తిని కూడా అనుగ్రహించేటువంటి వాడు ఈ వృషపర్వతాధీశ్వరుడు. ఎందుకంటే ధర్మము తపస్సు చేసినటువంటి చోట స్వామి చక్కగా స్వయం వ్యక్తమూర్తి అయి ఆవిర్భవించాడు. అగాధ జలరాశి నుంచి పూర్వము ఈ భూమిపై ప్రాణుల్ని ఉద్ధరించాలి అని సంకల్పించినప్పుడు ఆ హిరణ్య కశిపుడు అనేటువంటి వాడి యొక్క అన్న హిరణ్యాక్షుడు అనేటువంటి వాడు భూమినంతా కూడా జలరాశిలో ముంచేశాడు, బ్రహ్మదేవుడికి కూడా తెలియకుండా. మరి బ్రహ్మగారు భూమి లేకపోతే సృష్టి ఎలా సృజిస్తారు? ఆ సమయంలో స్వామి క్షణకాలంలో ఆదివరాహమై అగాధ జలరాశి నుంచి భూమాదేవిని ఉద్ధరించి ఆ దేవదేవుడు ఆ వరాహ రూపములో తొడపై భూమాదేవిని ఉంచుకుని సూక్ష్మ రూపంలో ఎక్కడ విరాజిల్లుతూ ఉన్నాడో అక్కడ ధర్మము నిలిచి ఉన్నది. అది వృషపర్వతముగా కీర్తింపబడుతోన్నది.
శ్రీ శేషశైల గరుడాచల వెంకటాద్రి నారాయణాద్రి వృషభాద్రి వృషాద్రి ముఖ్యాం అని చెప్పి చెప్పేటటువంటి క్రమంలో ఈ వృషభాద్రి అంటే అర్థము వేరు, వృష అద్రి అంటే ఈ వృష అనేటువంటి దానికి ధర్మము అని. ఈ ధర్మమును ఈ లోకంలో నిలబెట్టడం కోసమే స్వామి ఇన్ని అవతారములు ఎత్తుతూ ఉన్నాడు. కృతయుగంలో ఆయన నరసింహస్వామిగా ఉన్నా, త్రేతాయుగంలో రామచంద్రుడైనా, ద్వాపరంలో శ్రీకృష్ణ పరమాత్మగా ఆయన శోభిల్లిన, కలియుగంలో అర్చామూర్తి అయిన వెంకటేశ్వరుడిగా ఆయన విరాజిల్లుతూ ఉన్న ధర్మము కోసమే. ఈ సత్యాన్ని ధర్మాన్ని స్వామే స్వయంగా పూనుకుని రక్షిస్తూ ఉంటాడు. అందుకే ధర్మో రక్షతి రక్షిత అని అన్నారు. ఎవరైతే ధర్మాన్ని తన యొక్క శక్తి వంచన లేకుండా రక్షిస్తూ ఉంటాడో వాడు ధర్మము అనేటువంటి భగవత్ స్వరూపము చేత రక్షింపబడుతూ ఉంటాడు. అయితే సందేహం వచ్చింది దుర్యోధనుడు అనేటువంటి దుష్టుడికి, నేను రాజును కదా, నేను ధర్మాన్ని రక్షించాలి, నేనే కనుక ధర్మాన్ని రక్షించకపోతే ఇక ధర్మానికి మనుగడ ఉండదు అని చెప్పి. అప్పుడు పరమాత్మ పాండవ పక్ష రాయబారి అయి వచ్చి, సారపు ధర్మమున్ విమల సత్యము పాపము చేత బొంకుచే పారము పొందలేక చెడబారినదైన వ్యవస్థ దక్షులవ్వారలు ఉపేక్ష చేసినది వారల చేటగుగాని ధర్మ నిస్తారకమయ్యు సత్య శుభదాయకమయ్యును దైవముండెడు. యా, ధర్మాన్ని నువ్వు రక్షించాలి, నువ్వు రక్షించకపోతే రాజైనటువంటి వాడు ఇక ధర్మం మనుగడ చెందదు అని అనుకోవద్దు. ధర్మం ఎప్పటికీ కూడా నశించదు, అది గ్లానిని పొందవచ్చు. అలా బడలికను పొందితే నేను వస్తాను సత్యాన్ని ధర్మాన్ని రక్షించడానికి. అయితే ఆ కాలములో ధర్మ రక్షణకు ఎవరైతే బద్ధ దీక్షణులై దక్షులైనటువంటి వారు ఉద్ధరించరో వారు నశిస్తారు అని చెప్పి ఇది చెప్పడానికే నేను రాయబారానికి వచ్చాను అని చెప్పి పరమాత్మ చెప్పాడు. కనుక ధర్మమును సత్యమును ఆయన రక్షిస్తాడు. అందుకే పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. స్వామి ఒక్కో యుగంలో ఒక్కో రూపంతో వస్తూ ఉన్నాడు, ఇవి కాకుండా దశావతారములు ఎత్తాడు, ఇవి కాకుండా జ్ఞాన దృష్టితో చతుర్వింశతి అవతారములు ఎత్తాడు అని చెప్పి మనం భాగవతాది గ్రంథాల ద్వారా తెలుసుకుంటూ ఉన్నాం. భగవంతుడు ఎందుకు వస్తున్నాడు ఇలాగా అని అంటే ఆయన జీవులను ఉద్ధరించడం కోసం, ధర్మరక్షణ కోసం. ఎందుకు ధర్మరక్షణం అంటే పరిత్రాణాయ సాధూనాం అంటే రక్షణము చేయటానికి స్వామి రావడం లేదు. త్రాణము అంటే కేవలము రక్షణమే, స్వామి వచ్చేది పరిత్రాణము. ధర్మమును ఆశ్రయించేటువంటి వాడిని మాత్రమే స్వామి రక్షించడం లేదు. అలా ధర్మాచరణ చేసేటువంటి వాడి ఆత్మబంధువులను దేహబంధువులను కూడా ఆయన రక్షిస్తాడు. అందుకే స్వామిని ప్రార్థించేప్పుడు భాగవతములను అధ్యయనం చేసినటువంటి వారు అందరూ కూడా అనేక భాగవత రహస్యములను తెలిసినటువంటి వాళ్ళు భాగవత పక్షపాతంతో స్వామిని ఆశ్రయిస్తూ ఉన్నారు. ఎందుకంటే ఉత్సవేదర్శనం పుణ్యం శ్రీనివాసస్యశాంగిణ అన్నారు. ఉత్సవంలో స్వామిని దర్శిస్తే మహాపుణ్యము అని అంటే అర్థం ఏమిటి? ఉత్సవంలో ఎందరో భక్తులు ఉంటారు, భాగవతులు ఉంటారు, వారందరి మధ్యలో నిలబడి స్వామిని ప్రార్థిస్తే అందరినీ కటాక్షించేటువంటి స్వామి మనను కూడా కటాక్షిస్తూ ఉంటాడు. అందుకే కులశేఖర పెరుమాళ్ళు అంటారు, స్వామి నేను నీకు భక్తుడిగా ఉండాలనుకోవట్లేదు, నీ భక్తులు దాసులు అవుతారు కదా, నీ యొక్క మహిమకు వారి దాసులకు 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 దాసుడై ఉండాలి అని చెప్పి ప్రార్థన చేశారు. నా జన్మన ఫలమిదం మధుకైట వారే మా ప్రార్థనీయ మదనుగ్రహ ఏషయేవ త్వద్భృత్య భృత్య పరిచారక భృత్య భృత్య భృత్యస్య భృత్య ఇతి మాం స్మరలోకనాథ. నీ దాసానుదాసులకు కడునే దాసుణ్ణే ఉండాలి అని చెప్పి. అందుకే పూర్వం యావనులు కూడా చాలా చమత్కారమైనటువంటి ప్రార్థన చేశారు. పితామహం నాథముని, అయ్యా పితామహులైనటువంటి నాథముని ఒక్కసారి గుర్తు చేసుకో, పితామహం నాథముని, ఆ పితామహులైనటువంటి నాథముని నువ్వు స్మరించి ప్రసీద మద్వృత్తం అచింతయిత్వా, ఆయనను గుర్తు చేసుకుని నా యొక్క వృత్తాంతాన్ని నువ్వు గుర్తు చేసుకోకుండా నువ్వు రక్షించాలి. ఎందుకంటే నువ్వు పరిత్రాణాయ సాధూనాం అన్నావు,
సాధువులను నేను రక్షిస్తాను అన్నావు. ఎవరైతే నిన్ను విడిచి ఒక్క క్షణం కూడా ఉండలేనటువంటి స్థితిలో ఉంటారో వారిని నీవు పరిరక్షించడం కోసం, వారికి ఆనందాన్ని చేకూర్చడం కోసం, వాళ్ళ మనస్సు కష్టపడుతుందేమో అనేటువంటి దృష్టితో వారి దేహ బాంధవుల్ని ఆత్మ బాంధవుల్ని కూడా నువ్వు రక్షించేస్తూ ఉంటావు. అలాంటి నిన్ను మేము ఆశ్రయిస్తూ ఉంటాము అని చెప్పి వారి భాగవతుల ద్వారా ఆశ్రయిస్తూ ఉంటారు. అలా పరిత్రాణము చేస్తూ ఉంటాడు ధర్మము కోసం స్వామి. పరిత్రాణాయ సాధున వినాశాయ దుష్కృతం. దుష్కృత్యములు చేసేటువంటి వారిని ఆయన నశింపజేయుడు, వినాశనము చేస్తాడు. అంటే వారికి జన్మరాహిత్యం కలిగించి తన చేత సంహరింపబడినటువంటి వాళ్ళు మహాదుష్టుడైనా తన ఎందు కలిపేసుకుంటూ ఉంటారు. అందుకే లక్ష్మణయతీంద్రులు వారు పాలుతో పాటు ప్రాణాలు కూడా లాగేయాలి అని కృష్ణ పరమాత్మను ఒళ్ళోకి తీసుకున్నటువంటి మహారాక్షసి పోతనను ప్రాణములు స్వామి తీసేస్తూ ఉంటే ఆయన అభివర్ణించారు, ఆహా 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 ఈహా సర్వము నేటి కీడేరనుగా ఊహకును వెగటి గొలిపెడి ఐహికమిక చాలు నీ పదాంబు ఐక్యమునీరా. పాలతో పాటు ప్రాణాలని పరమాత్మ లాగేస్తూ ఉంటే రాక్షసి ఏడవటం లేదుట. భగవద్ స్పర్శజనితమైనటువంటి ఆనందంతో పాపములన్నీ క్షయమైపోయి తను దివ్యస్థితిని పొందుతూ ఉంటే ఆనందపడిపోతోంది అని. కనుక స్వామి పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ. ధర్మము స్థాపించడానికి స్వయంభువాది మనువులు ఉన్నారు, వేదవ్యాసాదులు ఉన్నారు, గొప్ప అక్షర సంపదను వారు లోకానికి భారతాదులు ధర్మసూత్రాల ద్వారా అనుగ్రహించారు. అయితే స్వామి సంస్థాపనం కోసం వస్తాడు, సమ్యక్ స్థాపనం కోసం వస్తాడు. అటువంటి స్వామి కలియుగంలో వృషపర్వతం పైన విరాజిల్లుతూ ఉన్నాడు కనుక వృషపర్వతం పైన దృగ్గోచరుడయ్యేటువంటి స్వామిని కీర్తించాలి అని చెప్పి వెంకటేశ్వర స్వామి వారి యొక్క అష్టోత్తర శతనామాల్లో కీర్తించడం జరిగింది. ఎవరైతే స్వామిని ధర్మమూర్తిని చక్కగా ప్రార్థన చేస్తారో వారు ఆజీవనం కూడా ధర్మమూర్తుల పట్ల పరినిష్ఠితమైనటువంటి చిత్తవృత్తితో ఉంటారు. కనుక ధర్మమును ఎప్పుడూ కూడా మనం ఆశ్రయించాలి. ధర్మ ఏవ హతోహంతి ధర్మో రక్షతి రక్షిత. ధర్మమును ఎవరైతే వారు రక్షిస్తూ ఉంటారో ఆచరిస్తూ ఉంటారో వారు భగవద్ అనుగ్రహము చేత ఎప్పుడూ సంరక్షింపబడుతూ ఉంటారు. కనుక భగవంతుణ్ణి ఆశ్రయించాలి అని అంటే ముందు మనం ధర్మాన్ని విడివడనటువంటి చిత్తవృత్తితో ఉండాలి. అటువంటి తత్వాన్ని మహత్వాన్ని తెలియజేసేటువంటి మూడవ నామం ముచ్చటైనటువంటి ఈ యొక్క వృష దృగ్గోచరాయ నమః. కనుక పరమధర్మమూర్తి అయినటువంటి వెంకటాచలపతిని ఆశ్రయించినటువంటి మహర్షులు, దేవతలు, పరిషద్దేవతలు, మహాభక్తులు, భాగవతులు అందరూ కూడా పథ ప్రదర్శకులై ధర్మ మార్గానువర్తులుగా అందరినీ తీర్చిదిద్దగలిగేటువంటి సామర్థ్యం కలిగినటువంటి వాళ్ళు అవుతూ ఉన్నారు. కనుక ఆ పరమేశ్వరుడి యొక్క, వెంకటేశ్వరుడి యొక్క కరావలంబాన్ని పొందడానికి స్వామి ఈ సంసార సాగరంలో పడి మేము కుట్టుమిట్టాడుతూ ఉన్నాము, నీ మాయ చేత మేము పీడింపబడుతూ ఉన్నాము, నీవు మమ్మల్ని ఉద్ధరించాలి అని చెప్పి స్వామి యొక్క సహాయాన్ని కోరేటువంటి వారందరూ కూడా ఓం వృష దృగ్గోచరాయ నమః అని ప్రార్థిస్తే స్వామి వారిని ధర్మమూర్తిగా తీర్చిదిద్దుతారు. అందుకే చూడండి, ఈ వెంకటాచలానికి వచ్చి ప్రార్థన చేసేటువంటి వారు కేవలము వారి యొక్క శ్రేయస్సులను మాత్రమే కోరకుండా త్రికరణ శుద్ధిగా ప్రార్థన చేసేటువంటి స్థితికి వెళ్ళిపోతూ ఉన్నారు. త్రికరణ శుద్ధిగా చేసిన పనులకు దేవుడు మెచ్చును, లోకము మెచ్చును. అల్పమైనటువంటి కోరికలతో వస్తారు. నిత్యముక్త రమాశ్రిష్టమైనటువంటి శ్రీనివాస స్వామి యొక్క అర్చామూర్తిని దర్శిస్తారు, ధర్మమూర్తులైపోతూ ఉంటారు. స్వామి యందు వారు పునరావృతి రహితమైనటువంటి కైవల్యాన్ని పొంది ఆ మోక్ష సుఖాన్ని, అనశ్వరమైనటువంటి ఫలాన్ని పొందుతూ ఉంటారు. కనుక అటువంటి వృషదృగ్గోచరుడైనటువంటి స్వామిని కలియుగంలో మానవులు ఆశ్రయించి తరించాలి. అలా తరించడానికి ఉపకరించేటువంటి శక్తిని అనుగ్రహించేటువంటి నామాన్ని పట్టుకోవాలి. ఈ నామాన్ని ప్రతినిత్యము కూడా అనుసంధానించేటువంటి వాళ్ళు భగవద్ అనుగ్రహ పాత్రులు అవుతూ ఉంటారు. అటువంటి భగవద్ అనుగ్రహ పాత్రమైనటువంటి చిత్తవృత్తిని అనుగ్రహించేటువంటి దివ్య నామాన్ని మనం పఠించాం.
స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహీషా గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు శ్రగ్భూషాంబర హేతీనాం సుషమావహమూర్తయే సర్వార్థ శమనాయాస్తు వెంకటేశాయ మంగళం.